సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంటే దేశంలోని ప్రతి హిందువు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, కానీ కొంతమంది తెరాస ఎమ్మెల్యేలు రామమందిర నిర్మాణ నిధి విషయంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. చిరకాల వాంచ మన రామ భక్తుని, ఆయన ఎక్కడైతే జన్మించిండో పుణ్యక్షేత్రంలో ఈరోజు రామ మందిరాన్ని నిర్మిస్తూ ఉంటే పని కట్టుకొని మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామ మందిరం ఉంటే ఇది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలను కనుక మీరు చేసే ఉంటే ఎమ్మెల్యేల ఇల్లు ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకొని మీ మెడలు వంచి రామునికి క్షమాపణ చెప్పేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తా ఉన్నాం.